గజ్వల్ మండలం దాతర్పల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన అనంతరం నియంత్రిత పంటల సాగుపై అవగాహన కల్పించారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చెట్పీ చైర్పర్సన్ రోజా శర్మ. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ నాగిరెడ్డి, ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, ఇది నియంత్రిత పంటల సాగు కాదు అని, ప్రాధాన్యతా పంటల సాగు అని అన్నారు. అధికారులు రైతులకు అలాగే వివరించాలని కోరారు. దాతర్పల్లి అంటేనే ఆదర్శ గ్రామమన్న ఆయన, ఇప్పటికే నియోజకవర్గంలోని 5 మండలాలు ఏకగ్రీవ తీర్మానం చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తయారైందన్నారు. ఈ 10 రోజుల్లోనే 24,000 రూపాయల రుణమాఫీ చేస్తామని, త్వరలోనే 1,00,000 రూపాయల రుణమాఫీని కూడా ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వం ఇబ్బంది లేకుండా చూసుకుందని విత్తనాలు సకాలంలో సబ్సిడీ మీద ఇస్తున్నాం, పచ్చి రొట్టె విత్తనాలు కూడా మీకు తీసుకొస్తా ఉన్నాం, రుణమాఫీ చేస్తామని చెప్పి ఇవాళ 25,000 లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ వారం 10 రోజుల లోపల మొత్తం మాఫీ అవుతుంది, 25,000 నుంచి 1,00,000 దాకా ఉన్న వాళ్లకు ఈ నెలలో చారన డబ్బులు అవి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా రైతు కోసమే చేసినాం, మరి ఇన్ని చేసిన కేసీఆర్ మరి ఇది ఈ కొత్త పని ఎందుకు పెట్టుకున్నాం మనం? ఏంటిది అసలు ఈ పని? మా అధికారులకు కూడా నా సూచన ఏంటంటే, మీరు నియంత్రిత వ్యవసాయ సాగు అంటుంది, నియంత్రిత కాదు ఇది, మనం ప్రాధాన్య పంటల సాగు, ప్రాధాన్య పంటల సాగు. ఏ పంటలు ప్రాధాన్యత? దిగుబడి ఎక్కువ వచ్చే ప్రాధాన్యత, రైతుకు లాభం వచ్చే ప్రాధాన్యత. ఇది నియంత్రిత వ్యవసాయ సాగు కాదు, ప్రాధాన్య పంటల సాగు అని చెప్పాలి ఇవాళ నుంచి.